పైన తొక్కు తీసేసి పడేస్తాం. లోపల ఉన్న దాంతో మనం జనరల్ గా చేసుకుంటుంటాం. అవును. బట్ ఆ చెక్కుతో కూడా మనం చేసుకోవచ్చండి. జనరల్ గా పచ్చళ్ళు చేస్తూ ఉంటారు. అవును. సో ఇక్కడ ఏంటంటే మనం ఈ రోజు పాయసం చేస్తున్నాం. అంటే దాంట్లో కొంచెం ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కదా, చాలా మంచిది కూడా అది. ఓకే. సో టేస్ట్ టేస్ట్ హెల్త్ హెల్త్ కూడా ఉంటుంది కాబట్టి సో ఒక మంచి ఐటమ్ చూడబోతున్నామండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చూడండి. సొరకాయ పొట్టు పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, సొరకాయ పొట్టు 1 కప్పు, గోధుమ రవ్వ 1/2 కప్పు, బెల్లం తురుము 1 కప్పు, యాలకుల పొడి 1 టీ స్పూన్, డ్రై ఫ్రూట్స్ 20 గ్రాములు, నెయ్యి 1/2 కప్పు, పాలు 1/2 లీటరు. కావాల్సిన పదార్థాలు చూసారు కదా. మరి సొరకాయ పొట్టు పాయసం తయారు చేసుకునే విధానం ఏంటో తెలుసుకోబోయ ముందుగా రాజుగారు బ్రేక్ తీసుకుందాం. ఓకే అండి. ఎంటిఆర్ మసాలా అభిరుచిలో టేక్ ఏ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు ఎంటిఆర్ మసాలా అభిరుచి. మరి రాజుగారు సొరకాయ పొట్టు పాయసం తయారు చేసుకోవడానికి ముందుగా ఏం చేయాలి? ముందుగా మనం డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తున్నాం కదండి, అవి వేయించుకుందాం. ఓకే. కొద్దిగా నెయ్యి వేసుకుని ఓకే డ్రై ఫ్రూట్స్ ఓకే తొందరగా నైపు వస్తుంది. సో వీటిని బౌల్లో తీసేసుకుందాం. ఓకే అండి. సో దీంట్లోనే ఇంకాస్త నెయ్యి వేసుకొని దీంట్లో సొరకాయ పొట్టు ఓకే తురిమి పెట్టుకున్నాం. చాలా సన్నగా తురిమేరండి. అవునండి. అంత సన్నగా ఉంటేనే బాగుంటుందంటారా? అవునండి. మనకి సేమియా నూడిల్స్ లాగా అంటే తొందరగా ఉడుకుతుంది మనకు. ఓకే. సో ఇది తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో ఇది కాస్త వేగాలండి మనకు. ఓకే. మరి ఇది వేగలోగా ఒక చిట్కా చూద్దాం రాజుగారు. ఓకే అండి. మరి ఇప్పుడు ఒక చిట్కా. ఎక్కువ రోజులు బియ్యం నిలువ ఉండడం వల్ల అందులోంచి ముక్కుపైన వాసన వస్తూ ఉంటుంది. అది పోవడానికి ఈ చిట్కా. ఒక చిన్ని బ్రెడ్ పీస్ అందులో వేసేయండి. కొద్దిసేపు అయిన తర్వాత తీసేస్తే ముక్కిపోయిన వాసన రాకుండా ఉంటుంది. మంచి చిట్కా చూసారు కదా. మరి రాజుగారు వేగిపోయినట్టేనా? వేగిపోయిందండి. సో ముఖ్యంగా ఏంటంటే మనం ఈ పొట్టుతో పాయసం చేసుకునేప్పుడు సొరకాయ మనకు మంచి లేతగా ఉంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే కొంచెం ముదిరింది అంటే మనకి కొంచెం అది ఉడకదు, తినేప్పుడు కొంచెం కొంచెం పంట కింద అలా తగులుతుంది. సో లేతదైతే మనకి టేస్ట్ కూడా లేతదైతేనే కొంచెం బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఓకే అండి. సో దీంట్లో గోధుమ రవ్వ, ఇది నేను ముందుగా నానబెట్టి పెట్టేశాను. ఓకే. ఎంతసేపు నానబెట్టాలంటారు? ఒక అరగంట సరిపోతుంది. ఓకే. ఓకే అండి. సో మనం కొన్ని కొన్ని ప్రాసెస్లో తొందరగా కావాలి అంటే చేసుకోవాల్సిన దాంట్లో ఈ గోధుమ రవ్వ నానబెట్టడం కూడా ఒకటండి. ఓకే. అంటే నానబెట్టుకుంటే మనకి కాస్త తొందరగా అవుతుంది. అంటే నానబెట్టకుండా కూడా వేగనివ్వచ్చు. డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. ఎక్కువ అంటే అది ఉడికేటప్పుడు మనకు కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. అవును. సో ఇది కూడా కొద్దిగా వేగితే మనకు మెతిలో గోధుమ రవ్వ ఎలాంటి టేస్ట్ యాడ్ చేస్తుంది అంటారు? కొంచెం అంటే మనం మామూలుగా ఉప్మా చేసుకునేప్పుడు కూడా బొంబాయి రవ్వ వేరేగా వస్తుంది టేస్ట్, గోధుమ రవ్వ టేస్ట్ ఉంటుంది కదా. సో ఆ టేస్ట్ ఈ సొరకాయకు యాడ్ అవుతుంది. ఓకే అండి. ఓకే సరిపోతుంది. సో దీంట్లో కాచి చల్లార్చిన పాలు. ఓకే. సో దీంట్లో కొద్దిగా మనకు ఆ గోధుమ రవ్వ ఉంది కదా, అది ప్లస్ సొరకాయ పొట్టు ఈ రెండు కూడా ఉడకాలి పాలలో. కానీ గోధుమ రవ్వ అంటే ఉడికేటప్పుడు కొంచెం ఉండలవ్వడం కానీ దగ్గర పడడం కానీ బాగా జరుగుతుంటుంది కదా. అవునండి. అందుకోసమే కంటిన్యూగా కలుపుతూ ఉండాలి. ఓకే. సో అలా మూత పెట్టేయడం కుదరదు? లేదండి. ఓకే. ఓకే అండి. సో ఇది కొంచెం టైం తీసుకుంటుంది కదా, సో ఈ లోపు కవర్ చేసేయచ్చు. ఓకే. మరి ఏం చేసి చూపించబోతున్నారు కార్వింగ్ లో? సో ఈ రోజు బ్రెడ్ స్లైస్ తో పాండా ఫేస్ చేస్తున్నాం. ఓ పాండా, చిన్నపిల్లలు చాలా ఇష్టమైన కార్టూన్. సో అంటే ఇది ఓన్లీ కార్వింగ్ ఒకటే కాదు, తినే ఐటమ్ గా కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. సో ఇది కదుపుతూ ఉండాలన్నారు కదా. అవునండి. ఓకే. దీనికోసం ఏదన్నా డబ్బా మూత కానీ లేదా ఏదన్నా రింగ్ లాంటిది మనం యూజ్ చేసి మనకు కావాల్సిన రౌండ్ షేప్ తీసుకోవచ్చు. సో నేను ఒక చిన్న రింగ్ యూజ్ చేస్తున్నాను. మనకి ఇళ్లలో డబ్బాలు కూడా ఉంటాయి కాబట్టి దాంతో కూడా ఈజీగా. ఎస్ అండి. సో దీంతో మనం కొంచెం రౌండ్ షేప్ లో మనం కట్ చేసుకోవాలి. సో ఇలా వచ్చేస్తుంది. సో ఇది రెడీ అయిపోయింది. సో ఇక్కడ ఐస్ అలాగే నోస్ పెట్టడానికి బ్లాక్ ఆలివ్స్ యూజ్ చేస్తున్నాను. ఆలివ్స్ ఓకే. లేదా ద్రాక్ష కూడా యూజ్ చేయొచ్చు. ఇదేంటంటే కొంచెం డ్రైగా ఉంటుంది కాబట్టి
బాస్ బాగుంటుంది అవును సో కళ్ళు కట్ చేయడానికి రెండు రౌండ్ స్లైసెస్ అండి సో మధ్యలో దీనికి హాలోగా ఉంటుంది సో అది మనకి కరెక్ట్ గా సరిపోతుంది సో ఇక్కడ రెండు వచ్చేస్తాయి కళ్ళు అలాగే ఇలా నోస్ పెట్టడానికి చిన్న ట్రయాంగిల్ షేప్ అండి ఓకే దీంతోనే ఆలివ్ తోనే చేసుకోవచ్చు అన్నీ అదే అంటే కలర్ ఇది డార్క్ ఉంది కదండి బ్రెడ్ మనకు వైట్ కలర్ లో ఉంది కాబట్టి బాగా కనిపిస్తుంది ఓకే ఇది హాఫ్ సర్కిల్ తీసుకుంటున్నా ఓకే వేదనలా పీస్ లంచ్ కని దేంట్లో చని మనం కట్ చేసుకోవాలి హాఫ్ సర్కిల్ కోసం కూడా ఆలివ్ ఏ యూస్ చేస్తున్నారు అవునండి ఓకే అలాగే ఈ మధ్యలో నుంచి కొంచెం తీసేస్తున్నాను లోపల కాస్త ఎక్కువగా ఉంటే దాన్ని మనం ట్రిమ్ చేసి తీసేసాలి ఓకే కొంచెం స్మైలీగా చూపిస్తున్నాను ఓకే వావ్ ఓకే అండి సో నెక్స్ట్ చెవులు సో ప్లేట్ ఇస్తారా సో ఫుల్ గా తీసుకొని అంటే బాగా నిలబడాలి రౌండ్ గా ఉంది కాబట్టి ఒక సైడ్ లో కొంచెం అలా కార్నర్ కట్ చేస్తాను సైడ్ లో సైడ్ లో ఓకే పాండా పాండా రెడీ సో మరి పాయసం ఎండింగ్ వచ్చేసిందండి ఓకే సో ఇప్పుడు దీంట్లో మనం యాలకుల పొడి అలాగే పరిమిణ బెల్లం ఓకే బెల్ల బాగా కరిగేదాకా కలపండి కలపాలండి మనం తురిమి పెట్టుకుంటే తొందరగా కరిగిపోతుంది సో కొద్దిగా కలర్ కూడా మారుతుంది కలర్ కూడా మారుతుంది కదండి బెల్లం వేస్తే సో బెల్లం కూడా అంటే పంచదార తో కంపేర్ చేస్తే బెల్లం చాలా మంచిది కదండి హెల్త్ కి సో బెల్లం యూస్ చేసుకుంటే బెస్ట్ బెస్ట్ అండి ఇప్పుడు ఈ ప్లేస్ లో జనరల్ గా బెల్లం లేకపోయినా అప్పుడు అవైలబుల్ గా లేకపోయినా పంచదార యూస్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఓకే ఓకే అండి సో రెడీ అయిపోయింది స్టవ్ ఆపేసేసి బౌల్ లో తీసుకుందాం ఓకే సో చివరగా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ ఓకే అండి సొరకాయ పొట్టు పాయసం వావ్ మరి సొరకాయ పొట్టు పాయసం చూడడానికి చాలా టేస్టీగా అనిపిస్తుందండి మరి దీని తయారు చేసుకునే విధానం ఏంటో మరొకసారి చూసేయండి సొరకాయ పొట్టు పాయసం తయారు చేసుకునే విధానం ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కన ఉంచాలి అదే పాన్ లో మరికొంచెం నెయ్యి వేసి సొరకాయ పొట్టు వేసి బాగా వేగనివ్వాలి తరువాత దీనిలో గోధుమ రవ్వ వేసి వేయించి పాలు పోసి మరగనివ్వాలి ఇది కాస్త దగ్గర పడగానే యాలకుల పొడి బెల్లం తురుము వేసి కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని నేతి